हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एंतो टेस्टी अयिना मसाला आवकाय एला चेसुकोवालो चूपिस्तानु इंट्लो मनं चाला ईजीगा चेसुकोवच्चु मसाला आवकायनी मा रेसिपी कनुक मीकु नच्चिनट्लयिते मा मरिन्नी वीडियोस कोसम मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोंडी अलागे प्रक्कने उन्न बेल आइकान प्रेस चेस्ते मा लेटेस्ट वीडियोस मीकु अवेलबल लो उंटायि इप्पुडु मसाला आवकाय प्रिपरेशन एलागो चूद्दाम इक्कड नेनु రెండు పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలను తీసుకున్నాను వీటిని 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి శుభ్రంగా రుద్ది కడిగి తడి అనేది లేకుండా ఆరబెట్టి ఉంచుకోవాలి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను ముక్కలకి టెంక వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల మొత్తాన్ని తుడిచి ఒక హాఫ్ ఎన్ అవర్ ఆరబెట్టి ఉంచుకోవాలి నాకు ఇక్కడ 1/2 కిలో ముక్కలు అయినాయి 1/2 కిలో ముక్కలకి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక గిద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ salt ని యాడ్ చేసుకోవాలి ఈ salt 125 గ్రామ్స్ అలాగే గిద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం 100 గ్రామ్స్ మనం కారం weightless salt weight వల్ల రెండు కూడా ఒకే గ్లాస్ తోటి సరిపోయింది అదే గిద్ద గ్లాస్ తోటి 50 గ్రామ్స్ ఆవ పిండిని యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు పచ్చివి ఎండలో పెట్టి మెత్తగా మిక్సీలో పౌడర్లా చేసి యాడ్ చేసుకోవాలి దేనికైనా ఇదే గిద్ద గ్లాస్ తోటి కొలతలు చెప్తున్నాను అలాగే దానిలోకి 1/2 టీస్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే 1 టీస్పూన్ మెంతులని వేయించి పౌడర్గా చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం ఉండలేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం కూడా బాగా ఉండలేకుండా కలిసినవి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలలోకి ఈ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా ఈ ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం కూడా బాగా కలిసింది ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి స్టవ్ పైన ఒక బాణలి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆ బాణలిలోకి 125 గ్రాములు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి అదే గిద్ద గ్లాస్ తోటి ఒకటింబావు గ్లాస్ అయితే మనకి 125 గ్రాములు అవుతుంది ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే దానిలోకి ఒక 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏ విధంగా వేసుకున్నా కొంచెం తడి అనేది ఉంటుంది కదా దీనిలో వేసుకుంటే ఆ తడిపోయి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు కలుపుతూ వేగనివ్వాలి ఈ మొత్తం బాగా వేగింది పచ్చి వాసన పోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఈ ఆయిల్ మొత్తాన్ని చల్లారనివ్వాలి చల్లారిన ఈ ఆయిల్ ని మనం రెడీ చేసుకున్న మామిడికాయల ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్నప్పుడు ఆయిల్ అనేది తడిపొడిగానే ఉంటుంది ఎక్కువగా ఉండదు మరల ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు కావాలంటే మూడవ రోజు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసింది మూత పెట్టి 3 రోజులు పక్కన ఉంచాలి మూడవ రోజు చూడండి మనకి ఆయిల్ బాగా తేలింది నేను పోసిన ఉప్పు కారం ఆయిల్ అన్ని దీనిలోకి పర్ఫెక్ట్ గా సరిపోయినవి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు అలాగే చిన్నల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు ఒక 1/2 కప్పు చిన్నల్లిపాయలని రెమ్మలుగా చేసుకొని పొట్టు వలిచి దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్నల్లిపాయలని యాడ్ చేసుకోలేదు ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసి మనకి మసాలా ఆవకాయ రెడీ అయ్యింది తడిలేని ఒక గాజు బాటిల్లో కాని అలాగే జాడీలో కాని దాన్ని కూడా ఒక 1/2 ఎన్ అవర్ ఎండలో ఉంచి ఆరనిచ్చి దానిలోకి ఈ పచ్చడి మొత్తం యాడ్ చేసుకొని ఉంచుకుంటే 1 ఇయర్ పైనే నిలవ ఉంటుంది ఎంతో టేస్టీ అయిన మసాలా ఆవకాయ రెడీ అయింది థాంక్స్ ఫర్ వాచింగ్